జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు ముప్పై రెండు నెలల పాలనలో అంతా ఫైర్ అయ్యారు ప్రజావేదిక నుంచి పల్నాడులో ఎన్టీఆర్ విగ్రహంపై దాడి కట్టిన వరకు అన్ని అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు అమరావతిపై మాట తిప్పి రెండు లక్షల కోట్ల సంపదను నాశనం చేశారంటూ విరుచుకుపడ్డారు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందని రివర్స్ టెండర్ ద్వారా ఏం సాధించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు జాబ్ క్యాలెండర్ ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కియా లాంటి ప్రాజెక్టులు తీసుకురావడం విధ్వంసం చేసినంత సులభం కాదన్నారు జగన్ నిర్వాకాన్ని యువత ఆలోచించాలన్నారు వంగవీటి రాధాపై రెక్కి చేస్తే ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్ సన్మానం చేయాలంటూ సెటైర్లు వేశారు ఎన్నికలు జరిగాయి జూన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అక్కడనే డెమాలిషన్ చేస్తుందా చెప్పి డెమాలిషన్ చేశారు విధ్వంసం చేయడం చాలా ఈజీ కనీసం అక్కడ ఉండే డెబ్రిస్ కూడా చేయలేకపోయారు ఈరోజు నాలుగు జనవరి రెండు వేల ఇరవై రెండు ఇంకా డెబ్రిస్ అక్కడనే ఉంది దీన్ని ఇమాజిన్ చేయగలుతారు ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రపంచంలో ఎవరైనా దీన్ని మేధావులు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే మా వాళ్ళు ప్రజాస్వామ్య ప్రొటెస్ట్ చేస్తామంటే మా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఎవరైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులకి మీరు ఒకరిత తీసుకుంటారు ఏం యాక్షన్ తీసుకుందామని అడుగుతున్నాను ఇక్కడే ఈ ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళే నిన్న వంగవేటి రాధా ఇంటికి వేరే ఎక్కి చేస్తే ఆ డీసీపీ క్లీన్ చిట్ కమిషనర్ పోలీస్ ఇస్తాడు ఏమి జరగలేదు అలాంటివి ఏం లేవు అంటాడు నీ సీసీటీవీ కెమెరాలు ఏమైనాయి లేవా సమాధానం చెప్పండి కనీసం నేను అడుగుతున్న సన్న బియ్యం అడిగితే కేసులు పెట్టారు ਦਗ ਦਗਰਾ ਆਪਰਾੰਤੋ